అద్భుతాన్ని చూసినప్పుడు ఆరాలు తీయకూడదు, ఆస్వాదించాలి. తెలుగు ఇండస్ట్రీలో కల్కి అలాంటి ఒక అద్భుతమనే చెప్పాలి. మహాభారతంలోని పాత్రలు తీసుకొని మన పురాణాలకు లింక్ పెడుతూ రెండు సరికొత్త ప్రపంచాలను సృష్టించాడు దర్శకుడు నాగశ్విన్. అది సక్సెస్ అయ్యిందా లేదంటే సాగదీశాడా, ఇవన్నీ పక్కన పెడితే ముందు ఆ ఆలోచనకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. విజువల్ ఎఫెక్ట్ పరంగా నెక్స్ట్ లెవెల్. మరీ ముఖ్యంగా మహాభారతం ఎపిసోడ్ వచ్చిన ప్రతిసారి గూస్ బంప్స్ గ్యారంటీ. సినిమా మొదటి 15 నిమిషాలు అద్భుతంగా మొదలైంది, ఆ తర్వాత కూడా ఇంట్రెస్టింగ్గానే ముందుకు సాగింది. ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కోసం కాస్త టైం తీసుకున్నాడు నాగశ్విన్. అశ్వత్థామ క్యారెక్టర్ వచ్చిన తర్వాత సినిమా స్వరూపం మారిపోయింది. మధ్య మధ్యలో వచ్చే మహాభారతం రిఫరెన్స్ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి. రొటీన్ కమర్షియల్ కోణంలో చూస్తే మాత్రం కల్కి అందరికీ నచ్చదు. అలా కాకుండా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేద్దామనుకున్న వాళ్లకు మాత్రం ఇది నిజంగానే ఒక అద్భుతం. రెండు ప్రపంచాలను లింక్ పెడుతూ ఇలాంటి కథ రాసుకోవడమే చాలా కాంప్లికేటెడ్, అందుకే నాగశ్విన్ కూడా స్క్రీన్ ప్లే విషయంలో అక్కడక్కడ కాస్త తడబడినట్టు అనిపించింది. ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఆలోచించి ఒకటి రెండు యాక్షన్ సీక్వెన్స్ల లెంత్ పెంచాడు. బుజ్జి భైరవ కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. సినిమాలో ప్రభాస్కు హీరోయిన్ లేదు, అతడి జోడీ బుజ్జీనే.